పవన్ కళ్యాణ్ 2019 లో నేనే సీఎం అన్నారు ఒక మాట. 2 నెలల క్రితం మనకు అర్హతే లేదు, మనం ఏదన్నా అడగాలన్నా మనకి ఓట్లు సీట్లు ఉండాలి కదా సీఎం కావడానికి అన్నారు. ఇప్పుడేమో ఇస్తే తీసుకుంటాను అని వాయిస్ మార్చారు. కొంత అంటే అభిమానుల్లో కొంత ఆశ, వాళ్ళలో ఒక ధైర్యం, ఒక నమ్మకం, ఒక ఆత్మవిశ్వాసం పెంపొందించే మాటలాగా ఇస్తే తీసుకుంటాను అన్నారు. ఇస్తే ఎవరు ఇవ్వాలి? పొత్తులో ఉన్నటువంటి మీరు ఆయనకు మా అభ్యర్థిగా, సీఎం అభ్యర్థిగా మేము ప్రకటిస్తున్నాము అని మీరు అంటే, అప్పుడు ఒకవేళ మీ కూటమి అధికారంలోకి వస్తే ఆయన సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. నిజానికి మీరు పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందా? ఈశ్వర్ గారు మీకు గౌరవనీయ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు పసుపులేట్ సారీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి అందరికి కూడా నమస్కారాలు. విజయబాబు గారు కూడా జాయిన్ అయ్యారో నాకు తెలీదు, వారికి కూడా నమస్కారాలు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని నిర్ణయించేది రాజకీయ పార్టీలు పొత్తుల్లోకి వచ్చి ఉంటే, పొత్తుల్లో కూర్చొని ఎవరి బలాలు ఎక్కడున్నాయి, ఎవరు ఎక్కడ పోటీ చేస్తున్నారు, ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారనేది పొత్తులు కుదిరినప్పుడు తేల్చే వ్యవహారం ఇది. ఈరోజు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆయన్ని ప్రకటిస్తారా అని మమ్మల్ని ప్రశ్నిస్తే దానికి సమాధానం దొరకదు. ఎందుకనంటే ఎవరో పొత్తుల్లో లేరు. ఇప్పుడు మేము జనసేన పొత్తుల్లో ఉన్నాం. ప్రస్తుతానికి మొదటి నుంచే మేము పొత్తులో కొనసాగుతున్నాము. జనసేన అధినేత చాలా స్పష్టంగా చెప్పారు, బీజేపీతోనే ఉన్నారు, బీజేపీతోనే ఉంటానని కూడా. మా రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మేము జనసేనతోనే ఉన్నాము, జనసేనతో కొనసాగుతామని కూడా చెప్పారు. కాబట్టి రెండు పార్టీలు కూర్చొని ఎవరు ఎక్కడ ఎన్ని సీట్లు పోటీ చేయాలా, ఎవరికి ఎక్కడ బలాబలాలు నిర్ణయించుకున్నప్పుడు కదా ఒక ఎన్నికలు 2-3 నెలల ముందు కూర్చుంటారు. సహజంగా ఎన్నికలు పొత్తలేదు, ఒక 3-4 నెలల ముందే నడుస్తుంటుంది. కాబట్టి అప్పుడు కూర్చొని అప్పుడు తెలుస్తారు. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి మీరని ప్రశ్నిస్తే దానికి సమాధానం దొరుకుతుందని అనుకోవడం లేదు. ఎందువల్లంటే ఎవరు ప్రశ్నించినా సమాధానం దొరకదు. ఒకే పార్టీ ఇప్పుడు ఒకే పార్టీ పోటీ చేస్తుంది, అలయన్స్ లో లేరు వాళ్ళు. అప్పుడు మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించుకుని ముందుకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఈశ్వర్ గారు మీకు గుర్తుందో లేదో, మేము జేడీయూతో కలిసి పనిచేశాము బీహార్ లో. మేము ఆ రోజు సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ వారు ఉన్నారు కాబట్టి వారిని మేము ముఖ్యమంత్రిగా ప్రకటించాము. జేడీయూకి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ కూడా బీజేపీ కంటే బీహార్ లో మేము మేము ఆయన నితీష్ కుమార్ గారే ముఖ్యమంత్రి అని ప్రకటించిన తర్వాత దానికే కట్టుబడి ఉన్నాం. మాకంటే బీజేపీ కంటే తక్కువ సీట్లు వచ్చినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ పరిస్థితి కాదు కదా. అలయన్స్ లో ఉన్నప్పటికీ కూడా ఏ సీట్లు ఎవరు పోటీ చేయాలి, ఎవరు ఎన్ని పోటీ చేయాలా, ఎవరు ముఖ్యమంత్రి గా ఎవరిని ఫోకస్ చేయాలా, ప్రజల ముందుకు ఎవరు తీసుకోవాలనేది ఇంకా ఈ రెండు పార్టీలు ఆ స్థితికి వచ్చి కూర్చొని ఇంకా రాలేదు. ఇంకా సమయం ఉందని నేను అంటున్నాను. మీరు అంటే బీజేపీ కానీ టీడీపీ కానీ ప్రకటిస్తే కానీ ఆయన సీఎం అయ్యే అంటే ఆ కూటమి అధికారంలోకి వస్తే కానీ ఆయన సీఎం అయ్యే అవకాశం లేదు అంటే ఇది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్ లేదు, ఒక బీజేపీనో ఒక టీడీపీనో అభ్యర్థిగా ఆయన్ని ప్రకటిస్తే తప్ప ఆయనకి ఆ ఛాన్సే లేదు, అంతేనా? మీరు ఇప్పుడు జేడీయూ నితీష్ కుమార్ కి ఆ ఛాన్సే లేదు కదా బీజేపీ ప్రకటించబట్టే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మాకు మేము అలయన్స్ లో ఉన్నాము, మేము ప్రకటించాము. ఇప్పుడు ఇక్కడ అధికారంలో లేము, మేము అధికారానికి వస్తామని ఒక హోప్ తో ఉన్నాము. టీడీపీ ప్రస్తావన మీరు ఎందుకు తీసుకొచ్చారు? టీడీపీతో అలయన్స్ లో లేము మేము. జనసేన మా అలయన్స్ విత్ పవన్ కళ్యాణ్ గారు. మేమిద్దరం చాలా స్పష్టంగా చెప్పాము టీడీపీ పిక్చర్ లెక్క ఎట్లొచ్చిందో. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు నేను ఒంటరిగా వెళ్తానా ఇంకెవరితోనైనా కలిసి వెళ్తానా అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదని ఫస్ట్ టైం నిన్న ఫస్ట్ టైం మాట్లాడారు. మనం ఇంతకాలం ఏమనుకుంటున్నామంటే ఆయన టీడీపీతో కలిసి వెళతారు లేదంటే బీజేపీతో ఉంటారు, ఏదో రకరకాల విశ్లేషణలు వినిపించాయి, కానీ ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఈశ్వర్ గారు
పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఈశ్వర్ గారు ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి సీఎం నేను చెప్పేది అన్నాడు. మూడు ఆప్షన్స్, ఒకటి ఒంటరిగా పోవడము, ఒకటి రెండు బీజేపీ జనసేన కలిసి ముందుకు పోవడము, మూడు బీజేపీ జనసేన టీడీపీ కలిసి ముందుకు పోవడం. ఈ మూడు ఆప్షన్స్ ఉన్నాయని చెప్పారు. అవును, ఆ మూడు ఆప్షన్స్ తర్వాత వారి చేసిన ప్రకటన ఏమిటంటే నేను బీజేపీతోనే ఉన్నాను, బీజేపీతోనే ఉంటాను అని చాలా స్పష్టంగా చెప్పారు. రాజకీయాల్లో ఆప్షన్స్ చాలా ఉంటాయి. రాజకీయాల్లో ఏ విధమైన కోర్సు తీసుకోవాలా, ఏ విధంగా ముందుకు పోతారనేది ఒక్కొక్క రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యంలో వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. నేను అడిగిన ప్రశ్నలే, తప్పేం లేదనుకుంటున్నాను. అందుకే టీడీపీది కూడా ఒక ఆప్షన్ ఉంది కదా, బీజేపీ టీడీపీ అనే ఆప్షన్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనే అవకాశం ఉంది. జనసేన అభ్యర్థిని, మీరు జనసేన ప్రతినిధిని పిలిచి మీరు ప్రశ్నలేయండి. నేను భారతీయ జనతా పార్టీగా చెప్తున్నాను, ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని ఫస్ట్ ప్లేట్ ఈశ్వర్ గారు ప్రకటించలేరు, లేదా మన ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు గౌరవనీయ ఎమ్మెల్యే గారు ప్రకటించలేరు, మా పార్టీ ముఖ్యమంత్రులు అంటే మీ విశ్లేషణ ప్రకారమే మాట్లాడాను సార్. నేను ఒక పొత్తులో ఉన్న వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఒంటరిగా పోటీ చేసే వాళ్ళకి మాత్రమే ఆ ఛాన్స్ ఉంటుంది అన్నారు. అందులో భాగంగా ఈయన ఎప్పుడూ పొత్తుల విషయం మాట్లాడతారు కాబట్టి ఈయనకి ఆ ఛాన్సే లేదా అన్నది నా ప్రశ్న. ఎస్ వెల్లంపల్లి గారు, ప్లీజ్. మీరు మీరు పెడార్థాలు తీయద్దు. నేను ఏం చెప్పానంటే ఇప్పటికెప్పుడు పొత్తులు ఒక ఎవరు ఎక్కడ పోటీలు ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నారనే కూర్చొని ఒక నిర్ణయం చేసుకున్న తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని ప్రకటిస్తారు. కానీ అది జరగక ముందే, అది జరగక ముందే ప్రకటించే అవకాశం లేదు. జగన్మోహన్ అది జరిగిన తర్వాత ఎవరో ఒకరు భిక్షగానో అర్హత ప్రకారం ఇస్తేనే వస్తుంది, కానీ ఆయనకి ఆయన తెచ్చుకోలేరనేదే కదా. ఒక్క నిమిషం అండి, జగన్మోహన్ రెడ్డి ఆయనే చెప్పారు కదా, ఏం చెప్పడం కాదు, కళ్యాణ్ గారే చెప్పారు. మనం గతంలో చెప్తుంటే పరిశీలించాలి కదా, క్షేత్రస్థాయిలో బలపడాలి కదా అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. ఆంజనేయ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. ఆంజనేయ గారు సార్, ఒక నాకు చిన్న డౌట్ సార్. ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్న యాత్రకు రూట్ మ్యాప్ మీరు ఇచ్చారా? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇచ్చారు సార్ రూట్ మ్యాప్. ఇంతకు ముందు గతంలో చెప్పాడు, నాకు భారతీయ జనతా పార్టీ రూట్ మ్యాప్ రాలేదని బయటికి రాలేదని చెప్పినాడు పవన్ కళ్యాణ్. ఈరోజు రూట్ మ్యాప్ జనసేన రూట్ మ్యాపా, లేదా చంద్రబాబు ఇచ్చిన రూట్ మ్యాపా, లేదా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం బయటకు వస్తున్నాడా? ఎందుకంటే మీతో పాటు పొత్తుంటున్నాడు, గతంలో ఎన్నికల ముందు మీ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయి పాచిపోయిన లడ్డు అని చెప్పన్నాడు. మళ్ళీ ఎన్నికల తర్వాత వెంటనే జాయిన్ అయ్యాడు. కనీసం జనరల్గా ఆ టైంకి పొత్తు అవసరంలో వాస్తవంగా కనుక ఎన్నికల ముందు పొత్తుకోవాల్సినప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తి ఎందుకు మీ దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యాడని సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఇంతకుముందు చెప్పాడు, నేను భారతీయ జనతా పార్టీ రూట్ మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నాను, రూట్ మ్యాప్ రాగానే రోడ్ ఎక్కేస్తానన్నాడు. రూట్ మ్యాప్ మీరు ఇచ్చారా? పవన్ కళ్యాణ్ రూట్ మ్యాపా, లేదా చంద్రబాబు రూట్ మ్యాపా? అదేవిధంగా మరి ఇటువైపు మీతో పాటు ఉంటూ నేను చంద్రబాబుని వ్యతిరేక ఓటు పోనివను, నేను చంద్రబాబుని కూడా కలుపుతాను దీంట్లో అంటున్నాడు. మరి దానికి మీ పక్కన ఎలిజన్స్ ఉన్నప్పుడు ఆ సమాధానం మీరు కూడా చెప్పాలి. ఎందుకంటే మా నాయకుడు చెప్పాడు కదా, పవన్ కళ్యాణ్ మీతో పాటు కలుసున్నాడు, బెంగళూరులో ఎందుకు తిరగలేదు? కర్ణాటక ఎలక్షన్స్లో మరి పవన్ కళ్యాణ్కి మరి కర్ణాటక కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా, మరి కర్ణాటకలో ఎందుకు అతని యొక్క సేవలు మీరు వాడుకోలేకపోయారు? అదేవిధంగా తెలంగాణలో ఎక్కడైనా కానీ పవన్ కళ్యాణ్ మీతో తిరుగుతున్నాడు భారతీయ జనతా పార్టీతో, మీద నేషనల్ పార్టీ పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో కూడా పార్టీ ఉంది. ఎందుకు మీరు ఉపయోగించుకోబోతున్నారా, లేకపోతే అతను వేస్ట్ అనుకుంటున్నారా, లేదా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రానంటున్నాడా?